హలో అండి. గోవిందరాజు సీతాదేవి గారు రచించిన రాజీ అనే నవలా శీర్షికతో మీ ముందుకు. చదువుతున్నది రాధిక. ఇక కథలో కెడితే, బతుకు తెరువు కోసం ఓ చిన్న ఉద్యోగంలో చేరటానికి భాగ్యనగరంలో అడుగుపెట్టింది వైదేహి. ఎంతో కష్టం మీద ఓ కంపెనీలో టైపిస్ట్ ఉద్యోగంతో పాటు మూడంతస్తుల మెడలోని పైభాగంలో చిన్న గది కూడా అద్దెకి దొరికిన తర్వాత అమ్మయ్యా అనుకోగలిగింది. ఈ ప్రయత్నంలో సాయపడిన దూరపు బంధువుకి మరీ మరీ కృతజ్ఞతలు చెప్పి తన గదిలోకి వచ్చింది. దాదాపు ఆ మేడలో కాపురాలున్న వాళ్లందరూ ఉద్యోగాల కోసం బయటకు వెళ్లిపోయే వాళ్లేలా కనిపించారు. కొన్ని కాపురాల వాళ్లు ఇళ్లలో ఉన్న భర్తలని ఆఫీసులకి పంపి తలుపులు బిగించి నిద్రపోవటమో, లేక ఇల్లు తాళం పెట్టి పెత్తనాలకో లేక సినిమాలకో వెళ్లిపోవటంగా కనిపించింది. ఉదయం 9 వరకు సందడిగా ఉండే ఆ మేడ 10 అవుతూనే నిశ్శబ్దం అయిపోయేది. మళ్లీ 6 గంటల కల్లా ఆ మేడలో రణగుణధ్వని మొదలయ్యేది. ఇన్ని కాపురాలున్నా తగులేనట్లుంది అనుకున్న వైదేహికి కొన్నాళ్ల తర్వాత కానీ తెలియలేదు అసలు వీళ్ళకి పాపం టైం ఎక్కడిది అని. ఆ మేడ యజమానురాలు చాలా మంచిదనే చెప్పాలి. 1వ తేదీ అవ్వగానే వచ్చి అద్దె వసూలు చేసుకుని మళ్లీ ఫస్ట్కి గానీ కనిపించదు. అద్దెలకున్న వాళ్లు డబ్బు ఎక్కువే ఇచ్చినా హాయిగా బతుకుతున్నామని తృప్తిగా గాలి పీల్చుకుంటున్నారు. వైదేహికి ఇదంతా బాగానే ఉంది, కానీ ఆఫీసు లేని సమయంలో టైం గడపటం చాలా కష్టంగా ఉంది. తనంత తాను పరిచయం చేసుకోవాలంటే ఇష్టం లేదు. పోనీ కింద వాటాల్లో వాళ్లైనా వాళ్లంతగా వాళ్లు పలకరించేలా లేరు. ఏ ఊరు, ఏం చేస్తున్నారు అని ఒక అటెండర్ తల్లి అడిగి ఊరుకుంది అంతే. ఎవరికి వారు ఏదో మునిగిపోతున్నట్టు వాళ్ల వాళ్ల టైంల ప్రకారం పరుగులు. అబ్బా, ఇక్కడి వాళ్లు బొత్తిగా యంత్రాల్లా ఉన్నారు అని విసుక్కుని, ఈ నగరం అంతా ఇలా లేదు, ఈ మేడలో ఉన్నవాళ్లే అని మరీ విసుక్కుంది. ఆ మేడలోని 12 కాపురాల్లోని అందర్నీ పరీక్షించి ఆఖరికి సాధ్వీమణితో పరిచయం చేసుకుంది. సాధ్వీమణి స్టెనో, ఆమె భర్త మరో కంపెనీలో స్టెనోగా పనిచేస్తున్నాడు ఆనందమూర్తి. ఎప్పుడు చూసినా హుషారుగా నవ్వుతూ నవ్విస్తూ కాలం గడిపేస్తూ ఉంటాడు. భార్యని కంటికి రెప్పలా చూసుకున్నట్లే కనిపించింది వైదేహికి. పెళ్లై 2 దాటినా పిల్లల కోసం ముచ్చటపడనే ఆ ఇద్దరినీ చూసి, అబ్బా ఇలా ఉండాలి జీవితం అంటే అనుకుంది వైదేహి. సాధ్వీమణికి వైదేహికి పరిచయం క్రమక్రమంగా పెరిగిన తర్వాత ఒకరోజు వెధవ ఉద్యోగం విసుగ్గా ఉంది. ఇంటికి కావలసిన కనీస అవసరాలు సమకూర్చుకున్నాం. బ్యాంకు బ్యాలెన్స్ పర్లేదు, అయినా ఇంకా పిల్లలు అప్పుడే వద్దు అంటారు మా వారు. నాకేమో బోర్ లైఫ్ అనిపిస్తోంది అంది దిగులుగా. వైదేహి తెల్లబోయింది సాధ్వీమణి అలా అనేసరికి. ఛీ, ఈవిడకి జీవితంలో సుఖపడ్డం చేత కాదు. అనుకూలుడైన భర్త ఎంచక్కా ప్రతి పనిలోనూ సాయపడుతూ వంట పూర్తి చేసుకుని ఒకేసారి భోజనం చేసి స్కూటర్ మీద భార్యని కూర్చోబెట్టుకుని ఆమెని ఆఫీస్ దగ్గర వదిలి తిరిగి వస్తూ భార్యని తీసుకుని కావలసిన సరుకులు కూరలు కొనుక్కుని ఇల్లు చేర్చే భర్త లభించటం ఎంత అదృష్టం. నిజం చెప్పాలంటే వైదేహి కంటే ఆనందమూర్తే అందంగా హుషారుగా కనిపిస్తాడు. ఎన్ని ఉన్నా సాధ్వీమణికి జీవితం బోర్ అనిపిస్తుందంటే ఇక తనలాంటి పెళ్లి కాని ఆడపిల్లలు వయసు మాట గుర్తుకు తెచ్చుకోవటానికి ప్రయత్నించకుండా యంత్రంలా మారి జీతం డబ్బులు కూడా హాయిగా ఖర్చు చేసుకునే వీలు లేక ప్రతి నెలా తల్లిదండ్రులకి పంపుతూ పెళ్లి అనే ఊహ కలగా మిగిలిపోతూ ఉంటే కూడా ధైర్యాన్ని కూడగట్టుకుని ఇంత దూరం ఈ ఉద్యోగం కోసం వచ్చి ఒంటరిగా బతుకుతున్న తనకు జీవితం ఎంత బోర్ అనిపించాలి. కాలం మారిపోతోంది. కనీస అవసరాల ఖరీదే పెరిగి సామాన్య గృహస్థు నలిగిపోతున్న ఈ రోజుల్లో నాలాంటి వైదేహీలు 100లు 1000లు కాదు, లక్షల్లో ఉండే ఉంటారు అని నిట్టూర్పు విడుస్తుంది వైదేహి. 25 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే ఈనాటి ఆడపిల్లలని అవసరాల కోసం ఇంతగా ఉద్యోగాల్లో చేర్చి పెళ్లిళ్ల మాట తలపెట్టేందుకే భయపడలేదేమో ఆనాటి తల్లిదండ్రులు. ఇలాంటి ఆలోచనలు వైదేహికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయని తెలిసినా వాటిని అరికట్టగల శక్తి లేదు. ఒంటరిగా తల్లిదండ్రులకి దూరంగా ఇలా ఉద్యోగం చేయవలసిందే తప్పదు. 6 ఆడపిల్లలు గల తన తండ్రి పెద్ద పిల్లలిద్దరికి మాత్రమే పెళ్లి చేయగలిగాడు. ఇహ కట్నాలిచ్చి పెళ్లి చేసే శక్తి లేక ఎస్ఎస్ఎల్సి పూర్తి చేయించి టైపు పాస్ కాగానే ఎంతో ప్రయాసపడి ఈ ఉద్యోగం వేయించుకున్నాడు కూతురికి. వైదేహికి తను అందగత్తనని తెలుసు. సన్నగా పొడుగ్గా బంగారు తీగలా ఉన్నానని తెలుసు. ఈ అందం ఏ రాజకుమారుడు లాంటి వరుడిని ఆకర్షించలేకపోయిందే.
అనే విచారం. 22 ఏళ్ల వైదేహికి ఆ వయసులోని అందరమ్మాయిలాగానే అందమైన కళలు కనటం కూడా అలవాటే. 3వ అంతస్తులో 2 గదులు, ఒకటి వైదేహిది, మరొకటి తాళం వేసి ఉన్నదల్లా ఓ రోజు తెరిచి ఉంది. పచ్చగళ్ల లుంగి కట్టుకుని, బనియను వేసుకుని, భుజం మీద తువ్వాలు వేసుకుని అటూ ఇటూ తిరుగుతున్న అందమైన యువకుడు ఆ గదిలో కనిపించేసరికి వైదేహికి క్షణం గుండె ఆగి తిరిగి కొట్టుకోవటం మొదలెట్టింది. ఇతనెవరు? కొత్తగా వచ్చాడా లేక పాతవాడేనా అనే 100 సందేహాలని తీర్చుకునేందుకు పరుగున సాధ్వీమణి దగ్గరికి వెళ్ళింది. తన ప్రశ్నల్ని వరుసగా వదిలింది. అన్నీ విన్న సాధ్వీమణి తేలిగ్గా నవ్వేస్తూ, అబ్బా ఇంతేనా, వేళగాను వేళలో వచ్చి తలుపు తడితే హడలి సచ్చాను వైదేహి అంటూ కుండని రాచుకుంటూ కుర్చీలో కూర్చుని, ఆ కుర్చీలో నువ్వు కూర్చో తల్లి అని గ్లాసుడు నీళ్లు తాగి, వైదేహి అతడు పాండురంగమూర్తి అని ఓ చిన్న ఆఫీసర్, జీతం 800 రావచ్చు, ఒంటరిగానే ఉంటాడు, వంట మాత్రం బాగా చేస్తాడు, ఇంతకి మించి వివరాలు కావాలంటే సాయంత్రం చెప్తాను, అవతల మావారి స్నానం పూర్తయింది వస్తారు అనేసింది. వైదేహికి ఒళ్ళు మండిపోయి గిరుక్కున వెనక్కి తిరిగి 2 మెట్లు ఎక్కి తన గదిలోకి వస్తూ తల తిప్పి పాండురంగమూర్తి గదిలోకి చూసింది. అతను బట్టలు వేసుకుని ఆఫీసుకు కాబోలు రెడీ అయి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని తలదువ్వుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు. వైదేహి చటుక్కున తల తిప్పుకుని వెళ్ళిపోయింది. 2 రోజులు గడిచిపోయాయి. వైదేహి ఆఫీస్ నుంచి ఆలస్యంగా ఇంటికొచ్చి మెట్లెక్కి పైకి వెళ్లబోతున్నదల్లా సాధ్వీమణి వాటాల్లోంచి బిగ్గరగా నవ్వులు వినిపించి అక్కడే ఆగిపోయింది. ఏదో విషయాన్ని గుర్చి ఆనందమూర్తి, సాధ్వీమణి, పాండురంగమూర్తి చర్చిస్తున్నారు. పాండురంగమూర్తి గొంతు ఒకసారి నెమ్మదిగా, మరొకసారి గట్టిగా వినిపిస్తోంది. అతని మాటలకి సాధ్వీమణి విరగబడి నవ్వటం మరీ వినిపిస్తుంటే వైదేహికి అకారణంగానే అసూయ కలుగుతోంది. ఆ ముగ్గురు తరచుగా అలా కలిసి కబుర్లు చెప్పుకోవటం వింటూనే ఉంది. సాధ్వీమణి తనంత తానుగా పాండురంగమూర్తిని పరిచయం చేస్తుందేమో అని చూసింది. పోనీ అతనైనా తనంత తానుగా పలకరిస్తే ఏం అని కోపమూ వచ్చింది. అయినా వీళ్లంతా ఎంత పాత స్నేహితులైనా నన్నెందుకు కలుపుకోకూడదు అని తనలో తానే ఉడికిపోతూ మెట్లెక్కి పైకి వెళ్లబోతూ కూడా ఆగి వెనక్కి తిరిగి సాధ్వీమణి వాటాలోకి 2 అడుగులు వేసింది. అయితే అప్పటికే పాండురంగమూర్తి వీధిలోకి వెళ్లిపోవటంతో నిరాశపడి చకచకా మెట్లెక్కి పైకి వచ్చి గది తలుపు తాళం తీసుకుని పక్క మీద వాలి తలనొక్కుంటూ, ఛీ, వెధవ జీవితం, అసలిది వెధవ్వూరు, ఇక్కడి మనుషులు మరీ వెధవలు అనుకున్న వైదేహికి తలనొప్పి తగ్గలేదు. వైదేహి అంటూ తాపీగా వచ్చి కూర్చుని కబుర్లు మొదలెట్టింది సాధ్వీమణి. తల్లి, నీకు ఈ సాయం సమయంలోనే కావలసి వచ్చాను. ఏ, నీ మగుడు ఇంగ్లీషు సినిమాకెళ్ళాడా అనుకుంటూ లోపల పళ్ళు కొరుక్కుంది. సాధ్వీమణికి ఇంగ్లీష్ సినిమాలంటే వళ్ళుమంట, చస్తే చూడదు, భర్తని చూడనివ్వదు. అయితే ఆనందమూర్తి అప్పుడప్పుడు భార్యకి మస్కా ఇచ్చి ఇంగ్లీషు సినిమా చూసి వస్తూనే ఉంటాడు. తిక్క కుదిరింది అనుకుని లోపల సంతోషంగా ఉంది వైదేహికి. ఇద్దరి కబుర్లు, సినిమాలు, సీరియల్స్ చుట్టి పాండురంగమూర్తి మీదికి తిరిగాయి. సాధ్వీమణి ఇక పాండురంగమూర్తిని పొగట్టం మొదలెట్టింది. ఆయన చాలా మంచివాడు వైదేహి, మల్టీపర్పస్ ప్రాజెక్టులా నానాగుణ సంపన్నుడు. అంటే ధోబీ, దర్జీ, బీబీ అన్నిటా ఆయన చెయ్యి అమోఘం. పైగా వంటలు, పిండి వంటలు ఎంత బాగా చేస్తాడని అబ్బా చెప్పలేము. ఆయన చేతిలో అమృతమే ఉంది. ఆదివారాలు మేమిద్దరం గెస్టులుగా పెడుతూ ఉంటాం. ఆయనకు అదేమిటో వంటలో కొత్త కొత్త ప్రయోగాలు చేసి స్నేహితులకు పెట్టడం హాబీ. సాధ్వీమణి మాటలకి వైదేహి విరగబడి నవ్వింది. ఇదేం హాబీ బాబు, బ్రహ్మదేవుడు ఆడపిల్లని చేయబోయి అబ్బాయిని చేశాడేమో. లేకుంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు వంటావార్పుకి దూరంగా ఉంటే ఈ మగమహారాజుకి ఇదేం కర్మ? సాధ్వీమణికి మాటలు నచ్చకున్నా ఎవరి హాబీలు వాళ్లవిలే అనేసి లేచొళ్ళిపోయింది. వైదేహికి విసుగ్గా ఉంది. క్యారియర్ కుర్రవాడు ఇంకా గంటకు గానీ రాడు. విసుగ్గా వారపత్రిక తీసుకుంది. అది చదవుద్ది కాలేదు, కానీ పక్క గదిలోంచి గుత్తి వంకాయ కూర ఘుమఘుమలాడుతూ వాసన వేస్తోంది. ఆ వాసన వస్తున్న కొద్దీ ఆ కూరతో భోజనం చేస్తే ఎంత బావుండు అనిపిస్తోంది. కానీ ఈ మూర్తితో అసలు పరిచయమే లేదే, ఆడపిల్ల తనుగా ఏం పలకరించగలదు? తను పలకరిస్తే ఎంత బావుండు అని లోపల తహతహ ఎక్కువ అవుతోంది.
వారపత్రిక గిరాటు కొట్టి లేచి బాల్కనీలోకి వచ్చి అటూ ఇటూ పచారులు చేస్తూ క్యారియర్ కుర్రవాడిని లక్షదిట్టేసింది. 7:30 దాటిన తర్వాత కుర్రవాడొచ్చి క్యారియర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆకలి మండిపోతోంది. క్యారేజ్ విప్పి ప్లేట్లో వడ్డించుకుంది. అన్నింటి రుచి ఒకేలా ఉండే ఆ పదార్థాలని చూస్తే ఏడుపొచ్చింది. మార్కెట్లో అతి చౌకగా ఉంది కాబోలు. గోరుచిక్కుడు కాయకూర, బూడిద గుమ్మడికాయ కూర, చారు, చట్నీ అన్నీ ఒకే రుచిలా ఉన్నాయి. అవి నోట్లోకి పోనని మొరాయిస్తుంటే ఆకలికి ఆగలేక ఎలాగో మింగుతోంది. చిచ్చి, ఈ భోజనం ఇంకా 2 నెలలు తింటే హాయిగా స్వర్గం చేరుకోవచ్చు. అమ్మమ్మని రమ్మని రాసేస్తాను అని లేచి ఉత్తరం రాసేసి మర్చిపోకుండా మర్నాడు పోస్టు చేయాలనుకుని వచ్చి పక్క మీద వాలింది. అబ్బా, ఈ పక్క గదిలో ఎవరన్నా గృహస్థు ఉన్నా హాయిగా ఉండేది కాలక్షేపం అని విసుక్కుని అలా పని ఉన్నట్లుగా మెట్ల దగ్గరికి వెళ్ళినట్టు పెడుతూ మూర్తి గది వైపుకు చూసింది. మూర్తి శుభ్రంగా గుత్తి వంకాయ కూరతో భోజనం చేసి ఆ కూర కొంత ఒక స్టీల్ గిన్నెలో పెట్టి సాధ్వీమణికి కాబోలు తీసుకువెడుతున్నాడు. వైదేహి చటుక్కున యువతలికి తప్పుకుంది మెట్ల దగ్గర నుండి. మూర్తి వెళ్లినవాడు అర్ధగంటైనా పైకి తిరిగి రాలేదు. వైదేహి లోపల ఉడికిపోతూ తన గదిలోకి వచ్చి పడుకున్నదేగాని నిద్రపట్టలేదు. ఈ బ్రహ్మచారి మహాశయుడికి ఆ సాధ్వీమణి తప్ప మరెవరూ మనుషుల్లా కనిపించరా? నేనే పలకరిస్తే? అవును, నేనే పలకరిస్తాను. దృఢ నిశ్చయంతో కళ్ళు మూసుకుంది వైదేహి. ఆదివారం మార్నింగ్ షోకి పాత పిక్చర్కి వెళ్లి ఎండలో ఇంటికొచ్చి రిక్షావాడికి చిల్లర లేదనే నెపంతో గబగబా పైకొచ్చింది. కర్టెన్ గాలికి అటూ ఇటూ ఊగుతూ ఉంది. లోపల మూర్తి ఏం చేస్తున్నాడో తెలియదు. చేత్తో తలుపు టిక్ టిక్న కొట్టింది 2 సార్లు. ఎస్, కమింగ్. అతడి గొంతు ఎంతో హాయిగా వినిపించింది. నమస్తే. ఒక్కడుగు లోపలికి వేసింది వైదేహి. అతడు అద్దం ముందు కూర్చుని తలదువ్వుకుంటున్న వాడల్లా వెనక్కి తిరిగి వైదేహిని చూడగానే ఆశ్చర్యపోయి చటుక్కున లేచి, ఓ మీరా, నమస్తే, రండి లోపలికి, ఏం పని అన్నట్లు ప్రశ్నిస్తున్నాయి అతడి కళ్ళు. 5 రూపీస్ చేంజ్ కావాలి రిక్షావాడికి. ఉన్నది ఇస్తాను అంటూ షెడ్ జోబులోంచి 5 రూపాయల కాగితాలు లెక్కబెట్టి అందించాడు మూర్తి. థ్యాంక్స్ అంటూ 5 కాగితం అందించింది. నో మెన్షన్ అంటూ చిరునవ్వు నవ్వాడు. కిందికి వెళ్లి రిక్షావాడిని పంపేసి గదిలోకి వెళ్లబోతూ కర్టెన్ పక్కకి లాగి ఉన్నందువల్ల అటు మూర్తి గదివైపు అప్రయత్నంగానే చూసింది. ప్లేట్లో ఉప్మా కాబోలు పొగలు చిమ్ముతోంది. దానిలోని జీడిపప్పు పలుకులు చూస్తుంటే నోరు ఊరేలా ఉంది. ఆ దగ్గరే ఫ్లాస్కు, కప్పు, సాసరు వగేరా. మూర్తి ఒక చెయ్యి మీద గడ్డం ఆంచి ప్లేట్లోని ఉప్మా చెంచాతో అటూ ఇటూ కదుపుతూ అన్యమనస్కంగా ఉన్నట్లు కూర్చుని ఉన్నాడు. వైదేహి ఇక వెళ్లి తన గది తాళం తెరిచి లోపలికి వెళ్లి తలుపు దగ్గరగా వేసుకుంది. పిక్చర్ అయి వస్తూ హోటల్లో టిఫిన్, టీ తీసుకుని వచ్చినా అప్పుడే ఆకలవుతున్నట్లుంది. ఉప్మా చూసినందువల్లనో ఏమో ఆకలి మరీ ఎక్కువైంది. ఆకలి మీద నుండి మనస్సుని మళ్లించటానికి గ్లాసడు నీళ్లు తాగి బట్టలు మార్చుకుని వచ్చి బాలుకుర్చీలో కూర్చుంది. మూర్తి ఏమనుకుంటున్నాడో సిగ్గులేని పిల్ల అనుకోడు కదా. అనుకోడు అనే నమ్మకం కలుగుతోంది బాగా. కాని ఈ విషయం సాధ్వీమణికి చెప్తాడా? చూస్తాను సాధ్వీమణి సంగతి అనుకుంటూ ఉంటే వైదేహికి ఏదో చెప్పలేనంత తృప్తిగా ఉంది. అయినా అతడి పలుకరించి మాట్లాడినంత మాత్రాన నాకు ఒరిగిన లాభమేమిటి అని కూడా అతనిని తాను ప్రశ్నించుకుంది. కానీ జవాబు లేదు. సాధ్వీమణి గనుక ఇతడి పరిచయం చేసి ఉంటే ఈ విషయానికింత ప్రాధాన్యత ఉండి ఉండేది కాదేమో. అతనంత అతనుగా పలకరించినా వేరొక విధంగా ఉండి ఉండేదని అనిపించింది. ఏది ఏవైనా వైదేహికి చాలా హుషారుగా ఉంది. తనలో తానే కునిరాగాలు తీస్తూ ఉంది. సాయంకాలం కనకాంబరాల మాల కొనుక్కుని నీలం పువ్వులున్న తెల్ల ప్రింటెడ్ చీర కట్టుకుని అద్దంలో మొహాన్ని అర్ధగంట చూసుకుని ఆఖరికి గది వాకిలి వేసి యువతలికొచ్చింది. మూర్తి గదికి పెద్ద తాళం కనిపించి నీరసపడి సాధ్వీమణి వాటాలోకి వెళ్లబోతుంటే అప్పుడే భార్యాభర్తలిద్దరూ స్కూటర్ ఎక్కి అటో వెళ్లిపోతూ వైదేహిని చూసి నవ్వుతూ చెయ్యి ఊపి భర్త నడుం చుట్టూ చెయ్యి వేసి అతని వీపు మీద వాలిపోయినట్లుగా కూర్చున్న సాధ్వీమణిని చూస్తుంటే ఎందుకో అర్థంలేని కోపం ముంచుకొచ్చింది. గిర్రున వెనక్కి తిరిగి గదిలోకొచ్చేసి వీధివైపు కిటికీ దగ్గరికి కుర్చీ లాక్కుని కూర్చుంది. అప్రయత్నంగా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. దుఃఖం కట్టలు తెంచుకుంటోంది. అలా రోడ్డువైపే చూస్తూ కూర్చుంది. ఉబికి వచ్చే కన్నీళ్లని తుడుచుకోవాలని కూడా అనిపించలేదు. రోడ్డు మీద ఓ కుంటి ముసలాడు ఇవతల నుండి అవతలికి దాటడానికి అవస్థపడుతున్నాడు.
అటు ఇటు కార్లు, లారీలు, రిక్షాలు, ఆటోలు విరామం లేకుండా వస్తూనే ఉన్నాయి. అతడు ప్రాణభయం వల్ల కాబోలు అలాగే నిల్చున్నాడు 10 నిమిషాలు, ముందుకి వెనక్కి కర్రకాలుతో నడుస్తూ. ఇంతలో 10 ఏళ్ల బాబు అతడి చెయ్యి ఆసరాయిచ్చి అటూ ఇటూ చూసి గబగబా అవతలికి దాటించేశాడు. ఆ వృద్ధుడు ఏదేదో ఆశీర్వదిస్తుంటే ఆ బాలుడి కళ్ళు సంతోషంతో మెరుస్తున్నట్లున్నాయి. వైదేహి ఆ కుర్రవాడినే చూస్తోంది తదేకంగా. వైదేహి గారు, మూర్తి వాకిల్ దగ్గర నిల్చుని మెల్లని స్వరాన పిలిచినట్లై ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. అతడు గోధుమ కలర్ ప్యాంటు, వైట్ టెరీకాట్ షర్ట్ వేసుకుని ఎంతో అందంగా టీవీగా నిల్చున్నాడు. అలా 2 నిమిషాలు చూసిన తర్వాత గాని తన కన్నీళ్ల చారికలని గబగబా తుడుచుకోలేకపోయింది. ముఖాన్ని పమిటతో తుడుచుకుంటూ, రండి సినిమాకు వెళ్ళలేదు అంది కుర్చీ చూపిస్తూ. సినిమాకా? నేను వెళ్ళాలనుకోలేదే అని మీరు అని తటపటాయిస్తూ, నేను సమయం కాని సమయంలో వచ్చానా, సారీ అంటూ వెళ్ళిపోతుంటే వారిస్తూ, ఆహా ఏం లేదు కూర్చోండి అంది కంగారుగా. అతడు ఆగిపోయి, చూడండి నేను బూరికెడుతున్నాను, నా రూమ్ తాళచెవి కాస్త ఉంచండి, 2 రోజుల్లో వచ్చేస్తాను, వెంట తీసుకువెళ్ళవచ్చు కానీ అక్కడ మర్చిపోయేస్తే ఇబ్బంది. అసలు సాధ్వీమణి గారు ఉంటే ఆవిడకే ఇచ్చేవాణ్ణి, కానీ వాళ్ళు బయటకు పెడతారని తెలియదు. నేనసలు ఇలా ఊరికి పెడతానని వాళ్ళకే తెలియదనుకోండి అంటూ అతడు అతి మొహమాట పడిపోతున్నందుకు కాదుగాని, సాధ్వీమణి లేకపోవటం వల్ల నేను గుర్తొచ్చానన్నమాట అని కోపాన్ని దిగమింగుకుంటూ, లాక్ ఉంచడానికి అభ్యంతరం లేదు, ఆవిడ రాగానే మీరు వెళ్లారని చెప్పమంటే అలాగే చెప్తాను, లాక్ కూడా ఇమ్మన్నా ఇస్తాను అంది ఆవేశాన్ని అదుపుకుంటూ. ఆహా మీకు అశ్రమ అక్కర్లేదు, మీ దగ్గర ఉంచండి. అలాగే అంటూ తీసుకుంది వైదేహి. మూర్తి వెళ్ళిపోయాడు. మరీ నీరసపడిపోయింది. అతను మాట్లాడినా లేకున్నా రూంలో ఉంటేనన్నా కొంత ధైర్యం. ఇప్పటిక రాత్రంతా నిద్ర కూడా కరుగన్నమాట. అబ్బా ఏ జీవితం, తలపట్టుకుని పక్క మీద వాలిపోయింది. 4 రోజులు గడిచిపోయాయి. అతడు ఏ టైంలో వస్తాడో అని ఆఫీస్కి వెళ్లే వరకు చూడటం, ఆ పైన ఆఫీస్ నుంచి ఎటూ వెళ్లకుండా ఇంటికి చేరుకోవటం చేసింది. విసుగెత్తి, మరి కొన్నాళ్లు సెలవు పెట్టాడేమో అనుకుని బోర్ అనిపిస్తే ఆఫీస్ వదలగానే సినిమాకు వెళ్లి ఇంటికి వచ్చి మేడమెట్లు ఎక్కబోతుంటే అటెండర్ తల్లి, అయ్యో వైదేహమ్మ గారు, మూర్తిబాబు 6 గంటల నుండి గది ముందు కూర్చున్నారు, సాధ్వీమణి గారైనా లేదు, ఆ ఇల్లు తాళమే అంటూ వార్త అందించింది. వైదేహి అయ్యో అనుకుని గబగబా మెట్లకి పైకొచ్చింది. మూర్తి బెడ్డింగ్ సూట్ కేసు గది ముందు పెట్టి అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. సారీ అండి, ఎంతసేపు అయింది? నేను తడబడిపోయి తాళం చెవి తెచ్చి అందించింది. మూర్తి అది తీసుకుని గది తెరిచి లైట్ వేసి, కాసిని మంచినీళ్ళు ఇస్తారా అనేసి నీళ్లు తీసుకుని తలుపు వేసుకుని బట్టలు మార్చుకుని 2 గ్లాసులు నీళ్లు తాగి అలాగే లైట్ తీసేసి నిద్రపోయాడు. వైదేహికి చాలా బాధగా ఉంది, కానీ ఏం చేయలేక ఊరుకుంది. సాధ్వీమణికి తెలిస్తే భోజనానికి పిలుస్తుందేమో, కానీ నేను ఇంత రాత్రి వెళ్ళి ఆయన వచ్చారని చెప్పటం ఎలా? అర్థం లేని ఆలోచనలతోనే నిద్రపోయింది. మరో 2 రోజులు గడిచిపోయాయి. మూర్తి మెట్లు దిగుతూ ఒకసారి, ఎక్కుతున్నప్పుడు ఒకసారి కనిపించినప్పుడు హలో అని పలుకరించాడు అంతే. పరిచయం అంతకు మించి ముందుకు పోలేదు. ఏం మనిషి, నన్ను ముట్టకు నామాల కాకి అన్నట్లు విసుక్కుంది. ఈ బ్రహ్మచారి కాక మరే వర్కింగ్ గర్ల్ ఈ గదిలో ఉన్నా ఎంత బాగుండేది. ఎంచక్కా సినిమాలకి, షికార్లకి, షాపింగ్లకి, హోటళ్ళకి, ఒక్కటేమిటి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. పోని వివాహితుడైన భార్యతోనన్నా కాసేపు కబుర్లు చెప్పి కాలక్షేపం చేసే పని. చిచ్చి నా అదృష్టం ఇక్కడా ఇంతే అనుకుంది ఇప్పటికి 100 సార్లన్నా. అయితే పక్క గదిలోని మూర్తి మాత్రం నిశ్చింతగా రకరకాల వంటలు చేస్తూ, కొత్త రకాల మీద ప్రయోగాలు చేస్తూ హాయిగా స్నేహితులతో ఆదివారాలు ఎంజాయ్ చేస్తున్నాడు. ఆఫీసర్ అయినా కూడా ఇంత ఓర్పుగా ఎలా చేయగలడో ఎంత ఆలోచించినా అర్థమై చావలేదు వైదేహికి. ఆదివారం మరీ బోర్ కొడుతోంది వైదేహికి. సినిమాకి పోదామన్నా మంచివి లేవు. సాధ్వీమణితో కాలక్షేపం చేద్దామంటే ఒంట్లో బాగలేదు అంటూ తలుపు గడియ బిగించుకుని నిద్రపోతోంది. వాళ్ల పక్క వాటాలో ఉన్న కమల పుట్టింటికి వెళ్లటంతో ఆ మెడలో ఉన్న మగవాళ్ళందరూ అక్కడ పేకాట వేసుకుని కూర్చున్నారు. ఆనందమూర్తి గోల మరీ పెద్దగా వినిపిస్తోంది. ఆ గోల సాధ్వీమణి ఎలా భరిస్తుందో గాని తనైతేనా
చింతపరికి తెచ్చి అందరినీ చావబాది తరిమి కొట్టేయాలన్నంత కోపం వచ్చింది. ఈ సాధ్యమణి ఉద్యోగం వెలిగిస్తోందే గాని వట్టి గంగిరద్దు మొహం అని లోపల పళ్ళు ఒరుక్కుంది. వాళ్ల పేకాట మాత్రం జోరుగా సాగిపోతూనే ఉంది. వైదేహికి వాళ్లంతా మంటలెత్తినట్టయి. అబ్బా, విధవా ఆదివారం అని తిట్టుకుని తన గదిలోకి వచ్చి ఏం తోచక పెట్టి తెరిచి చీరలన్నీ తీసి మళ్ళా సర్ది పెట్టింది. రేడియో పెట్టింది. ఓ చెత్త నాటకం మూడోసారి ప్రసారమవుతుంటే భగవాన్ అని రేడియో నోరు నొక్కి చిచ్చి అనుకుంటూ అటు ఇటు పచార్లు చేస్తున్న వైదేహికి పక్క గదిలో నుండి సన్నగా పాడుతున్న మూర్తి గొంతు విని అలాగే నిలిచి, అయితే ఈ బ్రహ్మచారి మహాశయుడు ఆ ఆటలో లేడా లేక అయిపోయి వచ్చేశాడా అనుకుని, ఈవేళ ఈయనతో కాలక్షేపం చేయక తప్పదులా ఉంది అనుకుని అద్దంలో మొహం చూసుకుని కాస్త పౌడర్ రాసుకుని బొట్టు పెట్టుకుని అతడి గది వాకిట్లోకి వెళ్ళి నిల్చుంది. తలుపు దగ్గరగా వేసి ఉంది. అతని ఈలపాట మాత్రం వినిపిస్తూనే ఉంది. తలుపు టిక్ టిక్ శబ్దం చేసేసరికి లోపలి ఈలపాట ఆగిపోయింది. ఎస్ కమిన్, మూర్తి గొంతు వినిపించింది మృదువుగా. వైదేహి ఒక్క అడుగు లోపలికి వేసింది. తలుపు రెక్క బార్లా దరిచి నమస్కారం అంటూ మూర్తి ఎంబ్రాయిడరీ కుడుతున్న వైట్ క్లాత్ చటుక్కున టేబుల్ మీద పెట్టి టవల్ భుజాన వేసుకుని రండి అన్నట్లు ప్రతి నమస్కారం చేయలేదు. నమస్తే అన్నాడు చిరునవ్వుతో కుర్చీ చూపిస్తూ. అతడి కళ్ళు మాత్రం ఏం కావాలి అన్నట్లు చూస్తున్నాయి. వైదేహికి లోపల ఒళ్ళు మండిపోతోంది ఈ ప్రశ్నార్థకమైన దృష్టికి. అయినా శాంతం తెచ్చుకుంటూ, మీరు వెళ్ళలేదు పేకాటకి లేక అయిపోయి వచ్చేశారా గదిని పరీక్షిస్తూ అడిగింది. ఆ గది కాస్త పెద్దదే. అంతా నీట్గా సర్ది ఉంది. షర్ట్లు ప్యాంట్లు హ్యాంగర్లకు వేలాడుతున్నాయి కొన్ని. ఒక మూల వంట సామాను సర్ది ఉంది. గోడకి అతడిదే ఒక ఫోటో. మరి రెండు సీనరీలున్న క్యాలెండర్లు ఉన్నాయి. పరీక్షించడం అయిన తర్వాత మళ్లీ మూర్తివైపు తల తిప్పింది. నాకు పేకాట రాదు అన్నాడు వైదేహి వైపే చూస్తూ. నిజంగా? నిజం. మళ్లీ ఏం మాట్లాడాలో తెలియలేదు వైదేహికి. అతడు ఏం మాట్లాడాలో అని ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. మంచి సినిమాలు కూడా ఏం లేవు. అవును. మీకు ఈ ఆదివారాలు బోర్గా అనిపించవు? వైదేహి వేసిన ఈ ప్రశ్నకి మూర్తి చిరునవ్వు నవ్వుతుంటే మరీ మండింది. అయినా రెట్టించి అడిగింది, లేదు. ఎందుకని? ఎందుకు అంటే చెప్పడం కష్టమే. కానీ ఎప్పుడూ ఏదో ఒక పని మీద మనసుని లగ్నం చేస్తే బహుశా బోర్ అనిపించదేమో. ఎప్పుడూ ఏదో పని ఎలా ఉంటుంది? ఆఫీసు ఉన్న రోజుల్లో పర్వాలేదు, కానీ ఆదివారాలు ఈ దిక్కుమాలిన భాగ్యనగరంలో మరీ డల్గా గడుస్తున్నాయి. స్నేహితులను సంపాదించుకోండి. నాకు చేత కాదు. లేకుంటే ఒక నెల బాగా మాట్లాడిన లత అనే టైపిస్ట్ సడన్గా మాటలు బంద్ చేసింది. మాదో విధవ ఆఫీస్. మరి ఇంకెవ్వరూ ఆడపిల్లలు లేరు. ఇహ ఇంటి దగ్గర అంటారా? సాధ్వీమణి గారు ఒక్కరేగా. ఆవిడకి ఆదివారాల్లో తలనొప్పో నిద్రో సరిపోతుంది. కానీ నాకు ఆ తలనొప్పి రాదు, నిద్ర రాదు. మూర్తి వైదేహి మాటలు వింటూనే లేచి అల్మరా తెరిచి బిస్కెట్ ప్యాకెట్ తీసి ప్లేట్లో పెట్టి టీ తయారు చేసి రెండు కప్పుల్లో పోసి తీసుకోండి అంటూ ఇచ్చాడు. వైదేహి టీ తాగి థ్యాంక్స్ అంది కప్పు కింద పెట్టి. నో మెన్షన్. మీకు ఇలా టీ టిఫిను వంట చేసుకోవటం బోర్ అనిపించదు? లేదు, అలవాటైపోయింది. నాకు వంట పని అంటేనే బోర్. మూర్తి జవాబు చెప్పకుండా నవ్వి ఊరుకున్నాడు. అతడితో మాటలు పెంచడం కష్టమే అనుకుని మరోసారి గదంతా కలిగి చూసి సగం కుడుతూ వదిలిన ఎంబ్రాయిడరీ క్లాత్ని చేతిలోకి తీసుకుని చూస్తూ, అరే మీకు ఈ పని కూడా వచ్చినా అంది ఆశ్చర్యంగా చూస్తూ. మూర్తి ముఖం ఎరుపు రంగుకు తిరిగింది. మీకు రాదా? అని చెప్పటానికి సిగ్గుపడను. కానీ ఏమిటిది? ఫర్గెట్ మీ వాట్. అక్షరాలు అందంగా బాగా కుదిరాయి. బాగుంది కలర్ మ్యాచింగ్. మూర్తి పేపర్ ముఖానికి అడ్డుపెట్టుకున్నాడు ఏదో చదువుతున్నట్లుగా. ఇంతలో 14 ఏళ్ల కుర్రవాళ్ళిద్దరూ నమస్కారం బాబుగారు అంటూ వచ్చారు. రాము, గోపి ఇప్పుడొచ్చారేమిటి? ఏం కావాలి అంటూ మూర్తి పలకరించాడు వాళ్ళని. జీతం కట్టేశాం బాబుగారు. పుస్తకాలు కొన్ని మార్కెట్లో దొరికాయి, ఈ రెండూ దొరకలేదు అంటూ ఓ చీటీ అందించారు. నేను చూసి తెస్తాను, 4 రోజుల తర్వాత రండి. బాగా చదువుతున్నారుగా అంటూ లేచి బిస్కెట్లు చెరువు 4 పెట్టి అన్నట్లు, ఆ బట్టలు కుట్టించుకున్నారా అన్నాడు.
ట్రైలరింకా ఇవ్వలేదు అన్నారు ఏకకంఠంతో. ఈసారి ఆ బట్టలు వేసుకుని వచ్చి చూపండి, ఈ 10 రూపాయలు ఉంచుకోండి అని కాగితం ఇస్తే అది అందుకుని నమస్కరించి వెళ్ళిపోయారు. తిరిగి గదిలో నిశ్శబ్దం ఆవరించింది. వైదేహి వాళ్ళని గురించి ఏమైనా చెప్తాడేమో అని 2 నిమిషాలు చూసింది. కానీ మూర్తి చెప్పేలా లేడు. తనే అడిగింది కుతూహలం ఆపుకోలేక. ఆ అబ్బాయిలు ఎవరు అని. హై స్కూల్లో చదువుకునే స్టూడెంట్స్. నేను అడిగింది వాళ్ళ వివరాలు. అంటే మీకు ఏమన్నా ఓ అదా అలాంటిదేం లేదు, కానీ చాలా తెలివిగల వాళ్ళు, బాగా చదువుతున్నారు, నాకు తెలిసిందంతే. వైదేహికి చాలా చికాకు వచ్చింది. లేచి పెడతాను అంది. మూర్తి ఆమె వెంట ఒక అడుగు వేశాడు. మీకేమన్నా బుక్స్ కావాలా అనటంతో ఎంతో సంతోషంగా ఓ కావాలి, ఏమున్నాయి మీ దగ్గర అంది. మీకు ఎలాంటివి కావాలి? సినీ మ్యాగజైన్స్ అంటే ఇష్టం. ఓహో సారీ, అలాంటివి లేవు. మరేమున్నాయి? విశ్వనాథవి, అడవి బాపిరాజువి, శరత్వి. చూడండి శరత్, ఈ నవల మీరు చదివారా అంటూ అందించిన నవల పట్టుకుని తన గదిలోకి వచ్చి విసిరి పారేసింది. మంచం మీదికి ఒరిగిపోయింది. అంతలోనే వాచి చూస్తే 1/2 గంట మూర్తి రూమ్లో గడిచిందని గ్రహించి ఆశ్చర్యపోయి, అరే 1/2 గంట ఏం మాట్లాడావు, తెలియకుండా గడిచిపోయింది అనుకుంది. మళ్ళీ వైదేహికి టైం గడవటం లేదు. అబ్బబ్బా అని లేచి బట్టలు మార్చుకుని చూసిన సినిమా అయినా మళ్లీ వెళ్లి క్యూలో ఎర్రటి ఎండలో 1/2 గంట నిలబడి అమ్మయ్యా అనుకుంటూ హాల్లోకి వెళ్లి కూర్చుంది. ఇంటర్వెల్లో పక్కకి తిరిగి చూస్తే వెనక సీట్లో మూర్తి. అప్పుడే వైదేహిని చూశాడు. హలో అంటూ పలకరించాడు. సినిమాకి పెడతానని చెప్పనేలేదే నిష్ఠూరంగా అనే వైదేహి వైపు స్నేహపూర్వకంగా చూస్తూ, ఈ అభియోగం నేను చేస్తున్నాను, జవాబు చెప్పండి అన్నట్లు చూశాడు. భలేవారు అంటూ నవ్వింది. మూర్తి కోకోకోలా 2 తెప్పించాడు. వైదేహి తాగేసి థ్యాంక్స్ చెప్పను అంది బోరగా చూస్తూ. నేను ఆశించలేదు అన్నాడు కాస్త బెరుకుని వదిలి హాయిగా కబుర్లు చెప్పేస్తూ. మీరింత సరదాగా కబుర్లు చెప్తారని సాధ్వీమణి ఎప్పుడూ చెప్పలేదే. మీరు అడిగారేమిటి? కోకోకోలా కుర్రవాడికి డబ్బులిస్తూ. మీతో మాట్లాడడం కష్టంగా ఉందే. ఆహాహా అలా అని మానేయకండి అంటుండగానే లైట్ పోయి తిరిగి సినిమా ప్రారంభమైంది. వైదేహికి అతడు లేచి వచ్చి తన పక్కన ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుంటే బాగుండనిపించింది. కానీ మూర్తి రాలేదు, పిక్చర్ని తదేకంగా చూస్తున్నాడు. వైదేహికి మాత్రం పిక్చర్ మీద మనస్సు నిలవటం లేదు. ఏమిటి ఇతని మనస్తత్వం అని ఆలోచిస్తోంది. పిక్చర్ పూర్తయి బయటకొచ్చి మూర్తి స్కూటర్ దగ్గరికి వెళ్లబోతూ, రిక్షా చూసుకుంటారా లేక ఆటో పిలవనా అన్నాడు. ఏది అక్కర్లేదు. మరి వైదేహి అలాగే నిల్చుంది. జనం వెళ్ళిపోతున్నారు. బస్లో వస్తే చాలా టైం అవ్వదు. అవుతుంది కానీ చీకటి పడితే నాకు భయం, మూర్తి మొహంలోకి చూస్తూ అంది. అలాగా అన్నాడంతే. మీరు నాతో బస్లో రండి, నాకు స్కూటర్ ఉందే. పోనీ మీ స్కూటర్ మీద నేను వస్తాను, కోపం మింగుతూ అంది. క్షణం తెల్లబోయినట్లుగా అది కనిపించనీయకుండా, అయితే ఉండండి తీసుకొస్తాను అంటూ స్టాండ్లోంచి తెచ్చి దగ్గరగా ఆపాడు. వైదేహి క్షణం తటపటాయించింది. మరేం పర్వాలేదు అనుకుని ఎక్కి కూర్చుంది. మూర్తి రోడ్డు మీదే దృష్టి నిలిపి నడుపుతూ ఏం మాట్లాడలేదు. ఛత్, ఏం మనిషి, ఇంతటి లిఫ్ట్ ఎవరికి కావాలి, పళ్ళు కొరుక్కుంది. ఎర్రలైట్ వెలగటంతో రిక్షాలు, కార్లు, స్కూటర్లు వరుసగా ఆగిపోయాయి. మూర్తి స్కూటరు ఆగిపోయింది. పచ్చలైట్ కోసం అందరూ చూస్తున్నారు. నమస్కారం సార్ ఇకిలిస్తూ పలకరించాడు నల్లటి నడివయస్కుడు. నమస్కారం, మూర్తి పొడిగా అనేసి పలతిప్పి పచ్చలైట్ కోసం చూస్తుంటే, ఫ్యామిలీని ఎప్పుడు తీసుకొచ్చారు సార్ అంటుండగానే మూర్తి స్కూటర్ స్పీడ్గా ముందుకు పోనిచ్చాడు. ఇంకాసేపు ఆగితే మీ సొమ్మేం పోయిందని, అప్పుడే వెలిగి చచ్చావు పచ్చలైటు అనుకుంది కోపంగా. పాపం ఆఫీస్ వాళ్లా ఉంది అని తృప్తిగా నవ్వుకుంటూ స్కూటర్ దిగి లోపలికి వస్తున్న వైదేహిని ఆ మేడలో కాపురాలున్న వాళ్లు 2 ముగ్గురు ఓసారి చూసి మళ్లీ తలతిప్పుకున్నారు. వైదేహికి ఏదో ఘనకార్యం చేసినట్లు గర్వంగా ఉంది, మనసుకి తృప్తిగా కూడా ఉంది. మూర్తి మాత్రం అతి మామూలుగా తన గది తాళం తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు.
వైదేహిక రాత్రంతా సరిగ్గా నిద్రపట్టలేదు. ఏవేవో ఆలోచనలు అలా అలా సాగిపోయి మగత నిద్రలోకి జారిపోయింది. ఆ నిద్రలో ఏదో గమ్మత్తైన కళ. మూర్తి తనని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చినట్లు ఇద్దరూ ఎంతో సంతోషంగా సినిమాలు షికార్లు తిరుగుతూ కాలం గడుపుతుండగా మూర్తి హఠాత్తుగా ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చి, వైదేహి నన్ను క్షమించు, ఈ అమ్మాయిని తప్ప మరెవ్వరిని పెళ్లి చేసుకోను అని ఆ అమ్మాయి ముందరే చెప్తుంటే వైదేహికి ఒళ్లంతా మంటలు పెట్టినట్లయి. మోసం, దగ నువ్వు దుర్మార్గుడివి, రాక్షసుడివి, నమ్మించి మోసం చేస్తావా అంటూ పెద్దగా అరవాలని ప్రయత్నించింది. కానీ నోరు పెగల్లేదు. వాళ్లంతా చెమటలు బట్టి మెళకు వచ్చేసింది. 2 నిమిషాలు ఆలోచించిన తర్వాత కానీ ఇది కళ అని అర్థం కాలేదు. అప్పుడిక అమ్మయ్యా కలే కదూ అనుకుని లైటు వేసి గ్లాసుడు మంచుళ్ళు దాగి మూర్తి హాయిగా నిద్రపోతూ ఉంటాడా అనే ఆలోచన వచ్చి గడియారం వైపు చూసింది. 10:30 అయ్యింది అంతే. ఈ బ్రహ్మచారి మహాశయుడికి అప్పుడే నిద్ర ఎక్కడ పడుతుంది అనుకుంటూ తలుపు తీసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ మూర్తి గది కిటికీ దగ్గరకొచ్చి తొంగి చూసింది. తల దగ్గరున్న లైటు వెలుతుర్లో 2 దిళ్ళు ఎత్తుపెట్టుకుని, 1 దిండు గుండె మీద పెట్టుకుని గట్టిగా బిగించి పట్టుకుని పుస్తకం చదువుకుంటూ వచ్చే ఆవులింతని ఆపుకోవటానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్న అతన్ని ఇంకాసేపు అలాగే చూస్తూ నిల్చోవాలనిపించింది వైదేహికి. కానీ ఏదో భయం అనిపిస్తోంది. పోనీ తలుపు తట్టి నాకు నిద్ర రావటం లేదు, కబుర్లు చెప్పండి అని అడిగితే, అమ్మయ్యో రాత్రి సమయంలోనా, వద్దు అనుకుంటుండగానే మూర్తి చదివే పుస్తకం పక్కన పెట్టి కుడిచేయి చాచి లైట్ స్విచ్ ఆఫ్ చేసి కళ్ళు మూసుకున్నాడు మొత్తిగిల్లి పడుకుని. చిచ్చి అనుకుంటూ తన గదిలోకి వచ్చి తలుపు ఘడియ గట్టిగా బిగించుకుని లైట్ తీసి మంచం మధ్యగా చేతులు పెట్టుకుని చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది. చిచ్చి, ఒక్క సినిమాలో జరిగినట్లు ఏ చిన్న విషయం నిజ జీవితంలో జరిగి చావదు. పైగా ఆ సినిమాలు చూసినందువల్ల మనసు ఉద్భిన్నం అవ్వటం తప్పించి వెధవ సినిమాలు చస్తే చూడకూడదు. కట్నం ఇవ్వకుండా ఏ విధవ ఆడపిల్లనే పెళ్లాడడు. ఫారెన్ కార్లో వెళ్లే ఏ భాగ్యవంతుడు రంగు వెలిసిన చీర కట్టుకుని బస్టాప్లో నిల్చుంటే దయతెల్చి లిఫ్ట్ ఇవ్వడు. పోనీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకైనా ఒక్క మగాడు ముందుకు రాడు. సమాజం ఇంకా డబ్బు మీదే నడుస్తుంటే నాలాంటి ఆడపిల్లలు ఇలా కన్యలుగానే ఉండిపోవలసిందేనా? ఇలా ఎన్నాళ్లు మనస్సుని, కోరికలని, ఆశలని బిగబట్టుకుని కాలం దొర్లించటం. నేను ఒక్కదాన్నైనా, నాలాంటి కన్యలు వేలు లక్షలు ఎందరో ఈ దిక్కుమాలిన భారతదేశంలో అనుకుంటూ ఉంటే వైదేహి కళ్లలో నీళ్లు సుళ్ళు తిరిగాయి. అంతలోనే మనసుకి తనకి తానే ఇలా నచ్చ చెప్పుకుంది. నాన్నకే డబ్బుంటే నన్ను ఇలా ఒంటరిగా ఇంత దూరం పంపేవారా? నా మీద విశ్వాసం ఉంచి, నా సుఖాన్నే కాంక్షించి, నా కర్తవ్యాన్ని హెచ్చరించి మరీ మరీ చెప్పి పంపారు. నా మంచి చెడులు నావే అనేది పరోక్షంగా అర్థమయ్యేలా చెప్పారు. నిజమే, ఒక వయస్సు వచ్చిన తర్వాత ఎవరి జీవితం వారిదే. దాన్ని పూలబాటలో నడుపుకోవటం కానీ అడ్డదారుల్లో తిప్పుకోవటం కానీ వాళ్ల చేతుల్లోనే ఉంది. కనుకనే చాలా నిగ్రహంతో వ్యవహరించాలి. అవును, ఆడపిల్లనే అయినా నా జీవితం నా కలలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలి. దూరంగా ఏదో శబ్దమైంది. వైదేహి ఆలోచనలు ఆగిపోయాయి. వైదేహి లేచి కిటికీలోంచి రోడ్డు మీదికి చూస్తూ నిల్చుంది. అప్పటికి టైం ఎంతైందో గాని బీట్ కానిస్టేబుల్ బూట్లు టకటకా శబ్దం చేస్తూ తిరుగుతున్నాడు. అలా రోడ్డు మీదికి చూస్తూ తిరిగి ఆలోచనలోకి జారిపోయింది. ఇదేమిటి, నాకు తెలియకుండానే నా ఆలోచనలు ఇలా కొత్తదారులని పడుతున్నాయి. మనస్సు ఏదో సరికొత్త లోకాలని ఊహిస్తోంది. ఎలా జరుగుతోంది? ఇలా 5 నిమిషాలు నిల్చుని విసుగ్గా తిరిగి పడుకోబోతూ టేబుల్పైకి అప్రయత్నంగా చూసింది. దాని మీద కొన్ని పుస్తకాలు మూర్తి ఇచ్చినవి పడి ఉన్నాయి. అతడు పుస్తకాలు ఇస్తూ, చూడండి వైదేహి గారు, మనిషికి మంచి స్నేహితులు పుస్తకాలు. వీటి ఆసరాతో మనం మనల్ని సంస్కరించుకోవటమే కాదు, ప్రేమించటం, ప్రేమించబడటం, ఇంకా చాలా చాలా చేయొచ్చు. నిజం చెప్పాలంటే ఒక రచయిత ప్రభావం అతడి పుస్తకం చదివే పాఠకుడి మీద చాలా ఉంటుందండి. మనం మన అభిరుచులకి అనుగుణంగా పుస్తకాలను ఎన్నుకుని చదవటం అలవాటు చేసుకోవాలంటాను, మీరేమంటారు అన్నప్పుడు తను జవాబు చెప్పలేకపోయింది. మెల్లిగా లేచి తన గదిలోకి వచ్చేసింది. ఊ అనుకుంటూ ఆలోచనలు పక్కకు నెట్టి
కళ్ళు గట్టిగా మూసుకుని నిద్రపోవటానికి ప్రయత్నిస్తోంది వైదేహి. వైదేహి మూర్తి అరమరికలు లేకుండా కబుర్లు చెప్పుకుంటూ ఆఫీసులు లేని సమయాల్లో సినిమాలకి షికార్లకి తిరుగుతున్నారు. వైదేహికి మధ్య రుచికరమైన పదార్థాలతో భోజనం కూడా దొరుకుతోంది. పాండురంగమూర్తి ఏ కొత్త ప్రయోగం చేసినా దాని రుచి చూసే బాధ్యత వైదేహి మీద పడింది. రోజులు క్షణాల్లా గడుస్తున్నాయి. సాధ్వీమణి ఈ మధ్య అసలు మాటలు తగ్గించేసి సూటీ పోటీగా ఏదేదో అనేస్తోంది. వైదేహికి ఒళ్ళు మండి ఇంతకీ మీరనేదేమిటి అంటూ నిలదీసింది ఓనాడు. అబ్బే ఏం లేదు, మూర్తిగారుండగా మీకింక కాలక్షేపానికి ఏం కొదవా అన్నానంతే అంటూ వ్యంగ్యంగా నవ్వింది. మీరూ రాకూడదు కాలక్షేపం అవ్వాలంటే ఉరిమి చూస్తూ అంది వైదేహి. నేనేం మారని రూపాయిని కాదు నీలా, నాకు ఇల్లు ఉంది, ఇల్లాలి నేను. ఏమిటి నేను మారని రూపాయినా? మళ్ళీ అను చెంపలు వాయించేస్తాను, మీద మీద వెళ్ళింది వైదేహి. నేననలేదు, లోకం అంటోంది. ఆ మాటే నేనంటున్నాను. ఈ చుట్టూ సమాజం అంటోంది. తెలుసునా, నీలాంటి ఆడపిల్ల మూలంగానే ఈనాడు మగాడు మంచివాడుగా ఉండలేకపోతున్నాడు. మరీ రెచ్చిపోతోంది సాధ్వీమణి. వైదేహి నిప్పులు కక్కుతూ సాధ్వీమణి మీదికి వెడుతుంటే అప్పటికి 2 నిమిషాల ముందు ఆఫీస్ నుండి వచ్చి తన గదికి పోబోతూ వీళ్ళిద్దరి కేకలకి మెట్ల మీదే ఆగిపోయిన పాండురంగమూర్తి వైదేహి అలా సాధ్వీమణి మీదికి వెళ్లటం చూసి చప్పున వచ్చి వైదేహిని గట్టిగా పట్టుకుని ఆపుతూ, వైదేహి గారు ఏమిటిదంతా అంటూ బరబరా పైకి లాక్కుని వెళ్ళాడు. వైదేహికి ఆవేశం తగ్గింది కాస్త. మూర్తి పిడికిట్లో ఇంకా కుడిచేయి నలిగిపోతూనే ఉంది. 2 క్షణాలు ఒకరి ముఖంలోకొకరు చూసుకున్నారు. మూర్తి పిడికిలి మెల్లిగా వదిలైపోయింది. సారీ వైదేహి గారు అంటూ మూర్తి గబాలన గదితాళం తీసుకుని లోపలికి వెళ్లి తలుపు ఘడియో బిగించేసుకున్నాడు. సారీ నే చెప్పాలి మూర్తిగారు, ఒక్క క్షణం తలుపు తెరవండి, జరిగింది చెప్తాను. ప్లీజ్ ప్లీజ్ వైదేహి, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. మూర్తి గొంతు అతి దీనంగా మెల్లిగా వినిపించింది. వైదేహి ఏం చేయలేక తన గదిలోకి వచ్చి మంచం మీద పడిపోయింది. విధవ సమాజం బాధపడుతుంటే సానుభూతి చూపదు కానీ సుఖంగా ఉంటే ఈర్ష చూపుతుంది. ఈ సాధ్యమణిలో ఇంత ఈర్షాసూయలు దాగి ఉన్నాయా? తనతో మాట్లాడితే పర్లేదు కానీ నాతో మాట్లాడితే ఇంత అసూయ పడిపోయిందెందుకు? ఎవరెన్ని విధాలన్నా నేను భయపడను, పడను, పడను. ఆ రాత్రి వైదేహి భోజనం చేయలేదు. పక్క గదిలోని మూర్తి భోజనం చేసిన అలికిడి వినిపించలేదు. కానీ రాత్రి 12 గంటల వరకు లైటు మాత్రం వెలుగుతూనే ఉంది. 2 రోజులు అతి నెమ్మదిగా గడిచాయి. వైదేహి లోపల లోపల ఉడికిపోతోంది. మూర్తి పలుకరిస్తే మాట్లాడాలని ఎదురుచూస్తోంది. కానీ మూర్తి ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు. సాధ్వీమణి ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది ఎందుకో. వైదేహికి పలకరించే బుద్ధి కాలేదు. ఆఫీసులో పని సరిగ్గా చేయక ఆఫీసర్ చేత చీవాట్లు తిని ఏడుపు మొహంతో ఇంటికి వచ్చేసిన వైదేహి మూర్తి గది తలుపు తెరిచి ఉండడం చూసి, ఈ బ్రహ్మచారి మహాశయుడు అప్పుడే ఇల్లు చేరాడే అని క్షణం తడపటాయించి ఏవైనా సరే అని మూర్తి గదిలోకి అడుగుపెట్టింది. మంచం మీద కళ్ళు మూసుకు పడుకున్న మూర్తి చెప్పుల చప్పుడికి కళ్ళు తెరిచి చూసి లేచి కూర్చుంటూ, రండి అన్నాడు. వైదేహి కుర్చీ లాక్కుని కూర్చుని మూర్తి మొహంలోకి చూసింది. క్షణం ఎప్పుడు నవ్వుతూ ఉండే మొహం చిన్నబోయింది. కళ్ళు పీక్కుపోయి ఉన్నాయి. జ్వరం పడిన వాడిలా ఉన్నాడు. ఒంటో బాలేదా? బాగానే ఉంది అన్నాడు. మాసిన గడ్డాన్ని ఎడం చేత్తో రాసుకుంటూ 2 నిమిషాలు నిశ్శబ్దంగా జరిగాయి. ఎన్నో చెప్పాలని వైదేహి వచ్చింది. కానీ తీరా అతన్ని చూసి అన్నీ మింగేసుకుంది. మూర్తి పరిస్థితి అలాగే ఉంది. మూర్తిగారు నేను ఆ రోజు, వైదేహి సారీ చెప్పవలసింది నేను. నా వల్ల అకారణంగా వాదు మీ మీద పడుతోంది. సాధ్వీమణి అలా అన్నందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. మీరా రోజు ఆ మాటలకి గాయపడ్డారని తెలుసు. అయితే ఏం చెప్పి మీ బాధని పోగొట్టగలనో అర్థం కావటం లేదు. ఒంటరిగా ఉన్న ఆడపిల్ల, అందున అవివాహిత అయిన మీరు నాతో కాస్త చనువుగా తిరగటం అనుమానానికి కారణమవుతుంది. నిజమే, 4 రకాలుగా అనుకుంటారు. అది నిజమే, నేనే చాలా పొరపాటు చేశాను. అంటే వైదేహి మొహం ఎర్రగా చేసుకు అడిగింది. ఏం లేదు, మీరు స్త్రీ కాకుండా పురుషుడై ఉంటే మన ఇద్దరం ఎంత సన్నిహితంగా ఉన్నా ఎవరూ ఏమనటానికి అవకాశం లేదుగా. చూడండి, అందం, ఐశ్వర్యం, పదవి, హోదా
ఇలాంటివన్నీ ఈరోజు ఉండవచ్చు, రేపు పోవచ్చు, కానీ పవిత్రమైన స్నేహితం ఉంది చూశారు, అది జీవితాంతం మధుర స్మృతిగా మనసులో మిగిలిపోతుంది. ఇందుకే నాకు స్నేహితం అంటే వెరి అభిమానం. నాకు స్నేహం చేయటం రాదు, అందులో మీలాంటి అమ్మాయిలతో అసలే మాట్లాడటం రాదు. మీరే చొరవగా నా దగ్గరికి వచ్చినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. అయితే ఈ అపశృతులు వింటే ఎవరో అనలేదు, సాధ్వీమణి అసూయతో అన్న మాటలవి. వైదేహి, సాధ్వీమణి స్వతహాగా చాలా మంచిది, నిమ్మదస్తురాలు కూడా, నేనంటే చాలా అభిమానం కూడా, నాకు బాగా తెలుసు. కానీ ఆ రోజు అలా ఎందుకు మాట్లాడిందో తెలియదు. ఆమె ఈ మధ్య ఏదో మానసికంగా బాధపడుతున్నట్లు గమనించాను, కానీ కారణం తెలియదు. అడిగినా చెప్పలేదు. బహుశా భార్యాభర్తల మధ్య ఏదైనా చికాకులేమో అనుకున్నాను. ఈ అశాంతిలోనే మిమ్మల్ని ఏదో అనేసింది. అంతే వైదేహి గారు, ఇవన్నీ చెప్పి కాస్త తేలికబడినట్లుగా చూశాడు మూర్తి. వైదేహి విసురుగా తలదిప్పి, ఏది ఏమైనా సాధ్వీమణి అదృష్టవంతురాలు, మిమ్మల్ని శంకించినా మీరు మాత్రం చాటున కూడా ఆవిడ మీద ఈగవాలనివ్వనంటున్నారు. మీ మనస్సు అతి విశాలం కావచ్చు, కానీ నేను ఇలాంటివి సహించలేను మూర్తిగారు. పెళ్లి ఆలస్యమైనంత మాత్రాన నా ప్రవర్తనని శంకించటానికి ఈవిడెవరు? నేనే కాదు, ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడపిల్లైనా ఆవిడని వదలదు. ఆ రోజు మీరు సమయానికి రాకుంటే చెంపలు వాయించేసేదాన్ని, తెలుసునా? వైదేహి గారు క్షమించమని అడిగినా ఆవేశపడుతున్నారా? మీరు ఆ మాటలు పట్టించుకోకుండా మళ్లీ మామూలుగా ఉంటేనే నేను ఆ విషయం వదిలేసేది. నేను సాధ్వీమణికే కాదు, నా తల్లిదండ్రులకైనా భయపడను. నాకు మంచి అని తోస్తే చేసేయటమే నా పని, పర్యవసానం ఎలా ఉన్నా సరే. ఏ పనైనా ఆవేశంగా కాదు, ఆలోచనతో చేయటం అలవాటు చేసుకోవాలి వైదేహి గారు. ఆ గారు తీసి అవతల పారేయమని చెప్పాను, మీరు వినటం లేదు. అలాగే అంటూ వాకిలి వైపు చూసి లేచి నిల్చుని, సాధ్వీమణి గారా, రండి లోపలికి అన్నాడు. సాధ్వీమణి మెల్లిగా లోపలికి వచ్చింది. వైదేహి, నేను వెళ్ళొస్తాను అంటూ మూర్తి ఉండమని చెప్తున్నా వినక తన గదిలోకి వచ్చేసింది. అవతల గదిలోంచి ఏవేవో మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. అవి వింటూ పోస్టుమ్యాన్ విసిరిన కవర్ తీసుకుని విప్పి చదువుకుంది. ఈ నెల చాలా ఇబ్బందిగా ఉంది గనక డబ్బు ఎక్కువ పంపటానికి ప్రయత్నించమని, దుబారా ఖర్చులు చేసేటప్పుడు ఇక్కడి పరిస్థితులు గుర్తు చేసుకోమని తండ్రి రాసిన ఉత్తరం. ఉత్తరంలో అంతకుమించి మరే సంగతులు ఉండవని వైదేహికి తెలుసు. పండగ ఏదైనా వస్తే సెలవు పెట్టి రమ్మని రాయరు, వీలుంటే రా కానీ డబ్బు మాత్రం ముందే పంపు అని రాసే తల్లిని నమిలి మింగేయాలన్నంత కోపం వస్తూ ఉంటుంది వైదేహికి. అసలు జీతమంతా తనే ఖర్చు చేసుకుని హాయిగా ఉండిపోతే వాళ్ల రోగం కుదురుతుంది అనే ఆలోచన వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ తర్వాత స్థిమితంగా ఆలోచిస్తే గత్యంతరం లేకనే తల్లిదండ్రులు తన సంపాదన కోసం ఆశపడుతున్నారనేది గుర్తుకొస్తుంది. ఊరికి వెళ్లి వచ్చేస్తూ ఒకసారి 50 రూపాయలు తండ్రికి ఇస్తూ ఉంటే అవి తీసుకోవటానికి ఆయన పడిన బాధ ప్రత్యక్షంగా చూసింది. అందుకే వీలున్నంత వరకు మనీ ఆర్డర్ చేసేస్తూ ఉంటుంది. అలా పంపేటప్పుడు బాధ కాదు, ఎంతో తృప్తి కలుగుతుంది వైదేహికి. ముసలివాళ్లైన తల్లిదండ్రుల అవసరాలకి ఆదుకుంటున్నాను కదా అని. పెళ్లి చేసుకోకుండా కొన్నాళ్ళు ఇలా ఉండి కుటుంబానికి సాయపడితే అన్న ఆలోచన వస్తూ ఉంటుంది. ఆ అభిప్రాయాలు ఒకదాన్ని మించి ఒకటి వైదేహిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ చికాకుని కలిగిస్తాయి. అబ్బబ్బా, విధవ మనస్సు, ఎందుకిచ్చావు భగవంతుడా అని బాధపడి ఏ సినిమాకో వెళ్లి ఆ బాధని మర్చిపోవటానికి ప్రయత్నిస్తూ రోజులు నెట్టుకొస్తున్న వైదేహికి మూర్తి స్నేహితం అపురూపంగా కనిపించింది. అందుకే దాన్ని ఎంతో పదిలంగా చూసుకుంటున్న సమయంలో సాధ్వీమణి మాటలు సూదుల్లా గుచ్చుకున్నాయి. ప్రతీకారం తీర్చుకోవాలన్నా మూర్తి అవకాశాన్ని ఇవ్వకుండా చేశాడు. వైదేహి పడకుర్చీలో పడుకుని కళ్ళు మూసుకుంది. తలనొప్పి పగిలిపోతోంది. ఫ్లాస్కులో కాఫీ అయినా లేదు, డబ్బిచ్చినా తెచ్చిపెట్టే దిక్కులేదు. ఏం జీవితం నాది? ఈ ప్రపంచంలో నేనేనా? నాలాంటి ఆడపిల్లలు ఇంకా ఉన్నారా? ఉన్నారు, ఒకరు కాదు, వందల్లో వేలల్లో ఉన్నారు. నీకంటే కూడా బాధపడే ఆడపిల్లలున్నారు. అంతరాత్మ గంటలా మోగుతోంది. వైదేహి ఇక తనని తాను సంభాళించుకుంటుంది ఎలాగో. అమ్మగారు క్యారియర్, నౌకరు కుర్రవాడు పిలిచిన తర్వాత గాని వైదేహి ఈ ప్రపంచంలోకి రాలేదు. లేచి తలుపు తెరిచి, అరే టైం ఎంత అనుకుంటూ వాచి చూసుకుంది. 7:30 దాటుతోంది. 4 రోజులు మామూలుగా గడిచిపోయాయి.
వైదేహి ఆఫీసు నుంచి వస్తూ మూర్తి గది వైపు చూసి, అరే, ఈ బ్రహ్మచారి మహాశయుడు ఇంకా ఇల్లు చేరలేదా అనుకుంది. కానీ 2 రోజులైనా వేసిన తాళం అలాగే ఉంది. సాధ్వీమణి మరెవరితోనో చెప్తూ ఉంటే వింది. 4 రోజులు సెలవుబెట్టి ఊరికి వెళ్లాడని, ఆదివారం కానీ రాడని. వైదేహికి మరో 2 రోజులు గడవటమే కష్టమైపోయింది. మూర్తి రాలేదు, కానీ ఆఫీస్ అడ్రస్కి రిజిస్టర్ కవర్ ఒకటి వచ్చింది. వణికే చేతులతో అది అందుకుని ఎవరి దగ్గర నుండి అని అటూ ఇటూ తిప్పి చూసింది. ఫ్రమ్ అడ్రస్ మూర్తిది. సంతకం చేసి పోస్టుమ్యాన్ని పంపి సెలవు పెట్టి రిక్షాలో ఇంటికి ఎలా చేరిందో వైదేహికి తెలియదు. కాస్త పెద్దదిగా ఉన్న ఆ కవర్ని ఆఫీసులోనే విప్పటానికెందుకో భయం అనిపించింది. పక్క సీట్లలో ఉన్న సహ ఉద్యోగులు కుతూహలంగా చూస్తున్నది గుర్తించేసరికి మరీ వణుకొచ్చింది. అందుకే ఇంటికి వచ్చి కవర్ విప్పింది. ఏదో చిన్న ప్యాకెట్టు ఓ ఉత్తరం ఉన్నాయి. ఆతురతగా ఆ ఉత్తరం విప్పి గబగబా చదువుకుంటోంది వైదేహి. వైదేహి గారు, నమస్కారం. మీరు గారు తీసేయండి అన్నా నేను తీయనందుకు కోపగించుకోకండి. నేను ఇలా హఠాత్తుగా ఇక్కడికి వచ్చి తిరిగి వెంటనే అక్కడికి రాని పరిస్థితులు వస్తాయని కల్లో కూడా ఊహించలేదు. కానీ పరిస్థితి అలా వచ్చేసింది. అసలు నా గురించి మీకేమీ తెలియదు. తెలిస్తే ఏవేవో ఊహలు అల్లుకోరు. నేను గ్రహించాను వైదేహి. కానీ వైదేహి, నా జీవితం వడ్డించిన విస్తరి కాదు, సమస్యలమయం. నేను ఇంతవరకు అవివాహితుడిననే అనుకుంటున్నారు మీరందరూ. కానీ నాకు పెళ్ళై 2 సంవత్సరాలైంది. మరెవరో పరాయి పిల్ల కాదు. అక్క కూతురునే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చి హఠాత్తుగా ఆ పెళ్లి జరిగిపోయింది. నేను అక్క ఇద్దరమే సంతానం మా అమ్మకి. నాన్న చిన్నప్పుడే పోయారు. అక్క మైథిలి పుట్టగానే భర్త వియోగంతో పుట్టిల్లు చేరింది. మైథిలి మా ఇంట్లో పెరిగిన పిల్ల. మావయ్య అని పిలుస్తున్న ఆ పిల్లకి నేను భర్తనవుతానని కానీ అవ్వాలని కానీ అనుకోలేదు. ఆ పిల్ల నాకన్నా 14 సంవత్సరాలు చిన్నది. బలహీనంగా ఎప్పుడూ ఏదో ఒక సుస్థితో, వళ్లంతా కురుపులతో అనాకారిగా ఉండే మైథిలి నా జీవిత సహచరి అయ్యింది. దీనికి కారణం మా అమ్మ. అక్క కన్నీళ్లకి కరిగిపోయి అవసాన దశలో నా దగ్గర వాగ్దానం తీసుకుని మరీ ప్రాణాలు వదిలింది. వైదేహి, అంతవరకు నా ఉద్దేశాలు, ఊహలు అలా అలా తేలిపోతుండేవి. జీవితం అందమైనదిగా కనిపిస్తుండేది. ఉత్సాహంతో ఉరకలు వేస్తూ చదువు పూర్తి చేసి ఉద్యోగాన్ని సంపాదించి ఇక నచ్చిన పిల్ల కోసం అన్వేషిస్తున్న సమయంలో నా ఊహలకి సంబంధం లేకుండా ఈ పెళ్లి జరిగిపోయింది. ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేసుకున్నావు, ఎందుకు చేసుకోవాలి అని నన్ను నేను ప్రశ్నించుకుని ఆలోచించి ఆలోచించి అలసిపోయాను. మైథిలిని వదిలేసి మరో పెళ్లి చేసుకుంటే నన్నెవ్వరూ ఏం చేయలేరు. కానీ అమ్మకిచ్చిన మాట వల్లనో, అమాయకురాలైన మైథిలికి వేసిన మూడుముళ్ల ప్రభావం వల్లనో నేను పక్కదారులలో పడలేకపోయాను. కొన్నాళ్ళు ఆవేశం, అశాంతి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసినా నిగ్రహించుకుని ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చాను. వైదేహి, జీవితంలో ఒక్కొక్కప్పుడు రాజీ పడక తప్పదు, పడి తీరాలి కూడా. కాలేజీ రోజుల్లో ప్రేమలో పడ్డాను, కానీ ఆ అమ్మాయి నన్ను కాదన్నది. నేనక్కర్లేదన్న మైథిలి నా కాళ్ళకి చుట్టుకుంది. ఈ బంధం వదిలేది కాదు. అందుకే మనస్సులో రాజీపడి ఇల్లు, ఇంటికి కావలసిన హంగులు ఒక్కొక్కటి అమర్చుకుంటూ క్షణం విశ్రాంతి లేకుండా ఏదో ఒక పనిలో మనస్సుని లగ్నం చేసుకుని ప్రశాంతంగా బ్రతకాలని ప్రయత్నిస్తున్నాను. ఈ సంఘర్షణలోనే చుట్టూ ఉండే అందరికీ దూరంగా బతకడం అలవాటు చేసుకున్నాను. దగ్గరైతే నా వివరాలు తెలుసుకుని పరిహసిస్తారేమో అని పిరికితనం, లేక సానుభూతి చూపినా సహించలేను. ఈ మేడ మీదికి అద్దెకి వచ్చిన తర్వాతే సాధ్వీమణితో పరిచయం. ఆవిడే కావాలని నా పరిచయం పెంచుకుంది. ఎందుకో నాకు మాత్రం ఈనాటికీ తెలియదు. ఆవిడ దగ్గర నేను కొన్ని రకాల వంటలు, ఎంబ్రాయిడరీ, కుట్టుపని నేర్చుకున్నాను. సాధ్వీమణి చాలా ఉత్తమురాలు, నాకు ఆప్తురాలు. ఆవిడ ఆత్మీయతలో నాకు శాంతి దొరుకుతుంది వైదేహి. ఆత్మీయత, ప్రేమ ఉన్నచోటే ఈర్షకి చోటుంటుందేమో, అందుకే నేను అలా నొప్పించి ఉంటుందనుకుంటాను. నీవు నా ఆత్మీయురాలివైనావని గ్రహించి ఉంటుంది. ఆవిడ దాంపత్య జీవితం బయటికి కనిపించేంత ఆదర్శంగా లేదు. అతడు దురభ్యాసాలకు అలవాటు పడ్డాడని వాపోతోంది. ఇలాంటి విషయాల్లో మరొకరు ఏమీ చేయలేరు. ఎవరి జీవితం వాళ్లది, దాన్ని తీర్చిదిద్దుకోవలసింది వాళ్ల వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. పరిస్థితులను ఎదిరించి అనుకూలపరుచుకోగలగటం సామర్థ్యం అనుకోవచ్చు, కానీ పరిస్థితులు అనుకూలించినప్పుడు జీవితంలో రాజీపట్టం కూడా విద్యతే అనుకుంటాను.
మీ స్నేహితం నన్ను ఎంతో ప్రభావితుడి చేసింది. కానీ ఒక స్త్రీకి ఒక పురుషుడికి స్నేహితం ఎన్నో రోజులు సాగటం కష్టం. ఎందుకంటే చుట్టూ ఉండే సమాజం తప్పులు వెతుకుతూ అర్థం లేని అభాండాలను వేస్తూ ఉంటుంది అని తెలిసినా మీకు దూరంగా ఉండాలని ప్రయత్నించి ఉండలేకపోయాను. నా జీవితం ఇది అని చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించి చెప్పలేకపోయాను. నా జీవితాన్ని గురించి ఇంకా చెప్తున్నాను, వినండి. పెళ్ళైన తర్వాత ఉద్యోగం ఊరు వచ్చి మళ్లీ మా అక్క దగ్గరికి వెళ్లలేదు. అక్క ఎన్నో ఉత్తరాలు రాసింది మొదటి రాత్రి వేడుక చేసుకుని మైథిలిని కాపురానికి తీసుకువెళ్లమని. కాని నేను జవాబు రాయలేదు. తర్వాత నన్ను నేను సంభాళించుకుని జీవితంతో రాజీకొచ్చి అక్కకి ఉత్తరం రాశాను. మైథిలిని ఇక్కడికి పంపేసేయమని, నేను రాననీను. అక్క సంతోషంగా జవాబిచ్చింది, మంచి రోజు చూసి తీసుకొస్తానని. నేను ఇలా రాసి ఒక నెల అయింది. మైథిలి కొరకు ఎదురు చూస్తున్నాను. ఈ చిన్న ఇల్లు, ఆ గృహిణి, మీకు సాధ్వీమణికి విందు చేయాలని ఎన్నెన్నో ఊహల్లో తేలిపోతున్న నాకు అక్క దగ్గర నుండి టెలిగ్రామ్ వచ్చింది, మైథిలికి జ్వరమని. వెంటనే బయలుదేరి ఈ ఊరొచ్చేశాను. డాక్టర్కి చూపాను. మైథిలికి టీబీ అని, గుర్తించడం ఆలస్యం చేశారని, అయినా పర్వాలేదు మంచి మందులు వాడాలని, పూర్తి విశ్రాంతి కావాలని, శానిటోరియంలో చేర్పించమని సలహా ఇచ్చాడు. అక్షరాలా ఆయన చెప్పినట్లు చేస్తున్నాను. 2 నెలలు సెలవు పెట్టాను వైదేహి. ఇప్పట్లో నేను అక్కడికి రాగలనన్న ఆశ లేదు. ఇది నా జీవితం వైదేహి. పెళ్లి లేకుండా ఒంటరిగా కాలం గడపటం కష్టం ఆడపిల్లకి. నేను నీ ఆత్మీయుడిగా, మంచి స్నేహితుడిగా ఇచ్చే సలహా ఒక్కటే. నా ఫ్రెండ్ ప్రభాకర్ నా గదికొచ్చినప్పుడు చాలాసార్లు చూశారు, కబుర్లు చెప్పారు, గుర్తుందిగా. అతడు పట్టభద్రుడు కాకున్నా స్థిరమైన ఉద్యోగం ఉంది, మీరంటే ప్రేమ ఉంది, మీ అంగీకారం తెలిపితే పెళ్లికి రెడీగా ఉన్నాడు. కట్నం అవసరం లేదు. మీ తల్లిదండ్రులతో సంప్రదించి ఈ పెళ్లికి నేనే పెద్దరికం వహిద్దామని ఎన్నో కలలు కన్నాను. కానీ అవకాశం లేదు కనుక మీకు రాస్తున్నాను. అతడు ధనవంతుడు కాకున్నా గుణవంతుడు. వైదేహి, మీరు గెజ్టెడ్ ఆఫీసర్ భర్తగా రావాలని, మీ అందం చూసి వస్తాడని కలలు కంటున్నారు. అవన్నీ జీవితంలో అందరికీ అందిరావు వైదేహి. కాస్త ఆ కలలో నుండి దిగివచ్చి ప్రపంచపు పోగడ గుర్తించి తల్లిదండ్రులను అర్థం చేసుకుని ఈ పెళ్లికి అంగీకరించడానికి ప్రయత్నించండి. తప్పక వివాహం జరిగి తీరుతుంది. నేను రాగలిగితే తప్పక వస్తాను. ఏ, నా సలహా ఆలోచించి చూస్తారు కదూ వైదేహి. మనం ప్రేమించిన వాళ్ళు దగ్గర కావటం కంటే మనని ప్రేమించే వాళ్ళు దొరకటం ఒక విధంగా అదృష్టమేనేమో. మొదట అసహ్యించుకున్నా ఇప్పుడు మనస్ఫూర్తిగా నా మైథిలిని తిరిగి పూర్తి ఆరోగ్యవంతురాల్ని చేయమని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈసారికి ఇక ఇంకేం రాయలేను వైదేహి. నా అడ్రస్ ఇచ్చాను కదూ, జవాబు రాస్తే సంతోషం. ఇంతే, మూర్తి. వైదేహి మళ్ళీ మళ్ళీ ఆ ఉత్తరాన్ని ఎన్నోసార్లు చదువుకుంది. మూర్తికి పెళ్ళయిందా? అయ్యింది అన్న మాట ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. అందం, చదువు, ఉద్యోగం, సామర్థ్యం ఉన్న యువకుడు జీవితంలో రాజీ పడుతున్నాడు కేవలం తల్లికిచ్చిన మాట కోసం, అక్క కూతురి కోసం. ఎంత విచిత్రం! మూర్తిగారు, మీరెంత నిండుగుండె కలవారు. నిన్ను దక్కించుకున్న మైథిలి అదృష్టవంతురాలు. నీవే కాదు, నేను ఆ భగవంతుడిని వేడుకుంటాను మైథిల్ని చల్లగా కాపాడమని. కన్నీళ్లని పవిట చెంగుతో తుడుచుకుంటూ ఉండిపోయింది వైదేహి. రాత్రి 12 వరకు ఆలోచించి ఆఖరికి తండ్రికి ఉత్తరం రాసి కవర్ అంటించి, మూర్తికి ఉత్తరం రాసి మళ్లీ మళ్లీ చదివి కవరు పక్కన పెట్టి, మూర్తిగారు మీలా నేను జీవితంలో రాజీ పడుతున్నాను అనుకుంటూ కళ్ళు మూసుకున్నది. ఆలోచనల్లో అలా ఎప్పటికో నిద్రలోకి జారిపోయిన వైదేహికి ఏవేవో కలలు. ఆ కలల్లో పెళ్లి, పూల పల్లకీలో ఊరేగింపు సన్నాయి శ్రావ్యంగా వినిపిస్తోంది. వైదేహి చిరునవ్వు నవ్వుతోంది నిద్రలోనే హాయిగా. కథ సమాప్తం.